Hello friends, welcome back to my history all in one channel. So, ee roju mana video aithe ento healthy bobbarlato garlandi. So, paathakalamlo aithe vitini baaga use chesevallu. So, ivi tinadam valla entante mana body anedi strong ga untundandi. Process ent anedi ippudu chusandi. So, ikkada nenu bobbarlanevi oka 4 hours munde nanabettesi unchukunnanandi. So, ila nanabettesina vaatini nenu mixer jar lo aithe add chesukuntunnanu. So, ila add chesukoni kaccha pachaga manam grind chesukovalandi. So, mari paste laga chesesukokoddu. So, ila paste laga chesukunna tarvata chudandi ila kaccha pachaga chesukovali. So, ila mana garala pindi aithe ready ayipindi kadandi. So, deentloki cut chesi pettina ullipaya mukkalu, karivepaku tarugu, pachimirchi tarugu, jilakarra, అల్లం తరుగు మొత్తం అన్ని ఇలా యాడ్ చేసుకోవాలండి. సో ఇలా యాడ్ చేసుకొని రుచికి సరిపడా salt అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఉప్మా నూక అనేది యాడ్ చేసుకోవాలండి. సో బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. సో అప్పుడే కొంచెం క్రిస్పీగా వస్తాయండి. సో ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చూడండి మన గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని మనం ఇలా గారెల కింద ఒత్తేసుకొని వేసేసుకోవడమేనండి. సో గారెలు అనేవి సో ఇలా చేతితో వేసుకోగలిగే వాళ్ళు చేతితో వేసేసుకోవచ్చండి. సో లేదంటే వాళ్ళ కోసం ఇలా మనం టీ వడకట్టే జాలి ఉంటుంది కదండి. సో దానిపైన ఇలా ఒక బౌల్లా పెట్టుకొని ఇలా మొత్తం అంతా ఇలా ఒత్తుకొని వేసేసుకోవచ్చండి. సో ఆయిల్లో సో కొత్తగా వేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి. సో చూడండి ఇలా వేసుకోవాలి. లేదనుకుంటే ఇలాంటి జాలిగరిట అనేది ఉందనుకోండి. సో దానిపైన కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఫ్రంట్ వైపు కొంచెం ఇలా డిజైన్ లాగా వస్తుందండి. సో ఇలాగా గారెల్లాగా ఒత్తేసుకొని వేసేసుకోవచ్చండి. సో ఇది కూడా ఈజీయే, కానీ ఆయిల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. సో మొత్తం గారెలన్నీ అయితే ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేమ్ అనేది మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకోకూడదండి, అలా అని చెప్పి లో ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు. సో ఆయిల్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి మనం ఫ్లేమ్ ఎప్పుడు మీడియంలో పెట్టుకొని చేసుకోవాలండి. సో మన గారెలు అయితే బాగా వేగిపోయినాయండి. సో చూడండి మంచి కలర్లో వచ్చినాయి. సో ఇలా గారెలు అయిపోయిన తర్వాత మనం ఆయిల్లో నుంచి అయితే తీసేసుకోవాలండి. ఇది మన వేడి వేడి బొబ్బర్లు గారెలు అయితే రెడీ అయిపోయినాయి. సో ఇవి చాలా హెల్దీ ఇంకా టేస్టీ అండి. సో పాతకాలంలో అయితే ఇలా చేసుకొని తినేవాళ్ళు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి.